తెలుగు రాష్ట్రాలలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఆసుపత్రుల నుంచి వస్తున్న మృతదేహాలతో శ్మశానాలు నిండిపోతున్నాయి. పగలనక రాత్రనక నిత్యం చితిమంటలు మండుతూనే ఉన్నాయి. అంత్యక్రియలు చేయలేక కొంతమంది చేతులెత్తేస్తున్నారు. అలాంటి మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. శ్మశానాల దగ్గర పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. విశాఖలో కరోనా బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఆసుపత్రుల నుంచి శ్మశానాలకు వస్తున్న అంబులెన్స్లను చూస్తూ ఉంటేనే ఈ విషయం తెలిసిపోతుంది. వరుసగా అంబులెన్స్లు నగరంలోని శ్మశానాలకు చేరుకుంటున్న దృశ్యాలు హృదయాలను కలిచివేస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో బాధితులు ఉంటే ఇదే అదునుగా అంబులెన్స్ యజమానులు దోచుకుంటున్నారు. మృతదేహాన్ని ముట్టడానికి 3000, పట్టుకెళ్లాలి అంటే 10,000 అన్నట్లుగా విశాఖలోని అంబులెన్స్ డ్రైవర్ల వ్యవహరిస్తున్నారు. వేలకు వేలు చెల్లిస్తేనే లాంఛనాలు పూర్తి చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చనిపోతే దైన వాళ్ళే దగ్గరికి రారు, ఎందుకంటే కరోనా ఎక్కడ తమకు వస్తుందన్న భయం. దీంతో కరోనాకు సంబంధించి ఎవరైనా చనిపోతే వాళ్ళకి తీసుకొచ్చే ఈ శ్మశాన వాటికలన్నీ కూడా వర్ష క్యూ కంటున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి విశాఖలో. ఎందుకంటే కరోనా వచ్చి చనిపోతే అంబులెన్స్ నుండి తీసుకెళ్లాలన్నా, అంబులెన్స్కి ఎక్కించాలన్నా సరే ₹3,000 నుండి ₹5,000 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి చావులు మాత్రం శ్మశాన వాటిక చూడవచ్చు. భారీ ఎత్తున శ్మశాన వాటికి సంబంధించిన అంబులెన్స్లన్నీ కూడా వచ్చాయి. ఇప్పటికే దాదాపు 30 శవాలు కూడా వచ్చినట్లు వీడంతా కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం కొంతమంది శ్మశాన వాటికి సంబంధించి నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, గతంలో ఎన్ని వచ్చే సేవలు ఇవన్నీ కూడా రోజుకి, ఇప్పుడు ఎంత వస్తున్నాయి కరోనా పేషెంట్లు, ఎంత కూడా సేవలు? ఈ మధ్యలో కోవిడ్ 26 వచ్చింది సార్. మామూలు నెగిటివ్ ఏమో 10-15 అన్నీ వచ్చాయి. మామూలు ఇవైతే ఓవరాల్ 45 వచ్చింది. రోజుకి ఎన్ని వస్తున్నాయి ఓవరాల్ చేసుకుంటే? ఓవరాల్ రోజుకి ఏంటంటే ఈ 2 రోజుల నుంచి హైస్ట్ వచ్చింది సార్. మా కోవిడ్ 26 30 చిల్లర వస్తుంది. నార్మల్ డెత్లు ఏమో వచ్చి నార్మల్ డెత్ 15 వస్తుంది సార్. దీంట్లో ఏంటంటే ఇవన్నీ రావడం, ఇక్కడ చేయడానికి కూడా కుర్రలు చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా కనీసం సాయం చేయడం కూడా రావట్లేదు. వాళ్ళు చూసి దూరంగా వెళ్ళిపోతున్నారు. జీబీఎంసీ నుండి ఎవరైతే క్రిమేషన్ చేయడానికి వస్తున్నారో ఒక్కరికి పీపీ కిట్ ఇస్తున్నాం. వాళ్ళందరికీ కూడా లోనికి రావడానికి వాళ్ళు రావట్లేదు. ఒక్క పిలిపించి పీపీ కిట్ ఇచ్చి 4 కూడా పీపీ కిట్ వేసి బాడీ క్రిమేషన్ చేస్తున్నాం సార్. దగ్గర నుండి వాళ్ళకి అనుకున్నట్టుగా మేము చేసి పంపిస్తున్నాం. ఒక తెలుగు సాంప్రదాయం ఎలా ఉందో అలా చేసి పంపిస్తున్నాం సార్. అంటే ప్రైవేట్ హాస్పిటల్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఏదైనా సరే మేము చేస్తున్నాం సార్. మామూలు ప్రైవేట్ హాస్పిటల్ ఉండే KGH కానీ IMS ఇవన్నీ ఉన్నట్టు ఐకాన్ ఇవన్నీ కూడా మేము దగ్గర ఉండి రాగానే మీ దగ్గర వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఇబ్బందులు చెప్తారు. కానీ యువతల ఇబ్బందులు కూడా ఎవడూ పట్టించుకోవట్లేదు సార్. వచ్చిన వాళ్ళు నా చేయండి అంటే కొనేసం వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు సార్. రాగానే వాళ్ళు పని అయిపోవాలి, వెళ్ళిపోవాలా, అదే జరుగుతుంది సార్. ఈ పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తం చౌల మదం శ్మశాన వాటికలో వరుసగా అంబులెన్స్ అనేవి కూడా క్యూ కట్టాయి. ఈ అంబులెన్స్ అనేవి కూడా డ్రైవర్లు అందరూ కూడా చాలా వరకు అందరినీ కడిగి దోచుకుంటారు. ఎందుకంటే ఇటువంటి సమయంలో ఎవరు కూడా చనిపోయినా సరే కుటుంబీకులే సొంత వాళ్ళని కూడా చూడకుండా దగ్గర రావట్లేదు. దీంతో కోవిడ్ భయాన్ని ఆసరాగా తీసుకొని ఎవరైతే వీళ్ళు శ్మశాన వాటిక నిర్వాహకులు, అదేవిధంగా అంబులెన్స్కి సంబంధించి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో డ్రైవర్లు కూడా చాలా వరకు శ్మశానంలో శవాన్ని ముట్టాలంటే 3000, పట్టుకెళ్ళాలంటే 5,000, ఇలా అందరికడికి ప్రతి దానికి కూడా రేట్ ఫిక్స్ చేశారు. సామాన్యుల దగ్గర నుంచి పేదవాళ్ళందరినీ కూడా అందరికడికి అందినట్టు దోచేస్తున్నారు. ఓకే, మన రవితో చిరంజీవి అంటే విశాఖ నుంచి.